ఓం శ్రీ మాత్రేయ నమః రండి దర్శించండి తరించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం గవరపాలెం అనకాపల్లి ఫోన్ నంబర్ 09824226823 సెల్ నంబర్ 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 33/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 34/2022 శనివారం నెల పండుగ గమనిక జంతుబలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా నమస్తే జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈశ్వర్ ప్రదేశమ్మ తలకి సర్పంచ్ పిల్లల అప్పల్ నాయుడు 4 లక్షల రూపాయలతో పంచగుర్రాలు వితరణ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపురం అగ్రహారానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ పిల్లల అప్పనాయుడు తాను ఎన్నికలలో పోటీ చేసి అప్పుడు చెప్పిన మాట ప్రకారం తన గ్రామంలో శిథిలావస్థకు చేరిన మట్టి గుర్రాల స్థానంలో అమ్మవారికి విధంగా చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన సొంత సొమ్ముతో కోటపాడు చెందిన స్వర్ణకారులచే అక్కడ గుర్రాలు తయారు చేయించి ఊరేగింపుగా తన గ్రామ పురవీధుల్లో ఊరేగించి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రజలు గ్రామ నాయకులు భక్తులు విరివిగా పాల్గొన్నారు. నమస్కారం అమ్మలో నా పేరు పిల్లల అప్పలనాయుడు ఇలాగా నేను రాయపూర్ అగ్రహారం సర్పంచ్గా మన గత ఎన్నికల్లో గెలిచాను. గత ఎన్నికల ముందు చెట్టిపల్లిజల్ సంఘానికి నేను ఒక వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం ప్రకారంగా మా ఊరు గ్రామదేవత పరదేశమాంబ పండగలో ఊరేగింపుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కంచు గుర్రాలని శిథిలావస్థలో ఉన్న టైంలో మేమందరం కలిపి ఆ శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు నేను వాటి కంచుగుర్రాలు తయారు చేసేస్తానని వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం ప్రకారంగా ఈరోజు మా ఈ కంచుగుర్రాలని సుమారు 450,000 రూపాయల ఖర్చుతో మేము కంచుగుర్రాలు తయారు చేసి మా గ్రామానికి మా పొరిమేరు సందులో నుంచి పాలధార నీళ్ళధారతో మా గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా మా వెంటే ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గజంగా జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా భారీ అన్నసంతరం కూడా ఈ కార్యక్రమంలో మేము అరేంజ్ చేశాము. అన్నసంతర కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా మా గ్రామదేవత ఆలయం సగం కట్టేసి ఉంది. దాన్ని కూడా త్వరలో మేము పూర్తి చేస్తామనేసి మా ప్రజలందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే నేను నెరవేరుస్తాను. అదేవిధంగా మా గ్రామాన్ని ఇంకా డెవలప్ చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా నా వెంటే ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా నా వెంటే ఉంటూ నాకు దిగ్గజంగా మీ అందరూ సహకారంతో నేను ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ పేరు చెప్పండి. నమస్కారం మీ గ్రామ ప్రజలకి. నా పేరు దొంగ ఈశ్వరరావు. గ్రామ రాయపుర గ్రామం వైస్ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మాట సర్పంచ్ గారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అడ్వాన్స్ ఇచ్చి కంచుగుర్రాలు చేయించడం జరిగింది. మా విస్తారాన్ని మాట కాకుండా పేద ఉన్ని ఉన్న వాళ్ళు లేని వాళ్ళు తలవు చేసి సాయం చేశారు. మాకు కూడా ఈ పని కూడా చాలా సులభంగా అయింది. మా మీద భారం లేకుండా రైతులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మొత్తం దీనికి ఎంత 4 లక్షలు సుమారుగా అయింది. వాళ్ళు 2 లక్షలు సర్దుకున్నారు సర్పంచ్ నుండి మిగతా చేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాము. దీన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విలేజ్లో ఏదో మనం తీసుకుంటాం ముఖ్యపడిగా ఏ టెంపులో అవి ఏమైనా చేశారు? అవి చేసాం. గ్రామం మొత్తం మీద 70,000 వరకు కొంచెచ్చారు. ఇంకా మిగతాది 1 లక్ష రూపాయల వరకు డొనేషన్ ఇచ్చారు. మిగతాది సర్పంచ్ వైస్ సర్పంచ్ ఆధీనంలోనే చేసుకొని దీన్ని ఇలాగ ముందుకు సాగిస్తూ వాళ్ళకి ఇచ్చిన మాటను నెరవేర్చడం జరిగింది. ఈరోజు భారీగా అన్న సంతర్పణ కూడా చేయడం జరిగింది. మూడులో ఊరేగింపుతో భారీ మందుగుండతో భారీ బ్యాండ్లతో చేయడం జరిగింది. దీన్ని ఇంతవరకు తీసుకురావడం వల్ల ప్రజలు స్వయంకృషి మా స్వయంకృషి వెనకాల పెద్దలు అపోజిషన్ అవని పొజిషన్ అవని తేడా లేకుండా ఈరోజు సాయశక్తిలో మా వెనకాల వచ్చారు కాబట్టి దీన్ని ఇంతవరకు ప్రయత్నించాం. ఇంకా